కూడా ఒక గ్యాంబ్లింగ్ అనుకోవాలండి. ఖచ్చితంగా ఇది కూడా ఒక గ్యాంబ్లింగ్ గేమ్ లాంటిది. డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళలో ఎగబడి కొనుక్కుంటున్నప్పుడు ఏం చేస్తారు సార్? ఇప్పుడు సినిమా ఒక చిరంజీవి గారు సినిమా తీశారు సార్, సాయి గారు మీ దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయి, నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, సాయి గారు బోడా శంకరుడు అదిపోయేలా ఉంది, మనం వేద్దాం సార్ ఈస్ట్ గోదావరి ఒక బెడ్ వేద్దాం అని ఇద్దరం కలిపి తలా 10 కోట్లు తెచ్చి 20 కోట్లు రెడీ అవుతాం. కాదు ఇంకో డిస్ట్రిబ్యూటర్ ఎవడో 25 కోట్లు అంటాడు, ఏ అనుశ్రీ సత్యనారాయణ గారు వచ్చి 25 అంటారు, మనం ప్రెస్టేజ్ కి వెళ్ళి 30-35 పెట్టేస్తాం. పెట్టేసి ఏం చేస్తామని కొంటున్నాం, కొన్నాక అది దాన్ని గమ్మును క్యాష్ చేసుకోవాలి. ఎందుకంటే పూర్వంగా గతంలో లేదు సార్, ఇప్పుడు అన్ని మారిపోయినాయి, వ్యవస్థలు మారిపోయినాయి. ఇంట్లో కూర్చొని స్విగ్గీ జొమాటో ఆర్డర్ చేసుకుంటున్నాడు, ఇంతకుముందు హోటల్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుని వెళ్ళి ఆర్డర్ ఇచ్చాక ఇంటికి పట్టుకొచ్చేవాడు, ఇప్పుడు నిమిషాల్లో అయిపోతున్నాయి. మార్నింగ్ సినిమా రిలీజ్ అయితే మధ్యాహ్నం 2 గంటలకి సెల్లు వచ్చేస్తున్నాయి. ఫస్ట్ అవర్ లో ఉన్న యాంగ్జైటీ, లేకపోతే ఈవినింగ్ అవర్స్ వచ్చినప్పటికీ, లేకపోతే ఆ రోజు మిస్ అయినప్పటికీ నెక్స్ట్ డే వచ్చినప్పటికీ ఆ యాంగ్జైటీ ఆతృత ఉండదండి. సినిమా రంగాన్ని అంటే ప్రపంచం ముందుకెళ్ళిపోయింది సార్. తప్పు ఎవరిది అంటే ఎవరినే తప్పు పట్టడానికి లేదు. ఇందులో బడ్జెట్ లేకపోతే క్వాలిటీ లేదంటున్నారు. సినిమాకి బడ్జెట్ పెట్టకుండా క్వాలిటీ కనబడదు. చెప్పిన చిన్న సినిమాలకి పెద్ద బడ్జెట్ లేని లేవు, చిన్న బడ్జెట్ లోనే పెద్ద హిట్ అయినాయి. అవునండి, ఓకే. ఒకటి కొన్ని కొన్ని బడ్జెట్లు, ఇప్పుడు మొన్ననే బేబీ అనే సినిమా వచ్చింది, దాని బడ్జెట్ చాలా చిన్నది కానీ బాగుంది. ఆ 4 రోజులు వచ్చింది, చాలా చిన్న సినిమా, మంచి హిట్ అయింది. అలా కొన్ని సినిమాలు ఉంటాయి సార్, ఉండవు అని కాదు. పెద్ద హీరోలతో తీసిన సినిమాలు అంత ఫెయిల్యూర్ అయ్యి, శాంతం డిజాస్టర్ అయ్యి, శాంతం మునిగిపోయినవి ఉన్నాయి. సార్ ఆ రోజుల్లో అశ్విని దత్ గారు పెట్టే బడ్జెట్లు, లేకపోతే ఇంకా మిగిలిన పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు పెట్టే బడ్జెట్లు చాలా పెద్దవి ఉన్నాయి. అదే రోజు శంకరాభరణం అనే సినిమా చాలా చిన్న బడ్జెట్లతో వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి, చాలా సింపుల్ గా స్మూత్ గా జరిగిపోతా. కె విశ్వనాథ్ గారి సినిమాలు చాలా తక్కువ బడ్జెట్లలో చాలా పెద్ద పెద్ద ఇట్లా అయిపోయినటువంటి స్వాతిముత్యం, కొన్ని కొన్ని సినిమాలు చాలా స్వాతిముత్యం సినిమా తీసుకోండి, చాలా తక్కువ బడ్జెట్, చాలా లిమిటెడ్ ఆర్టిస్టులతో, కమలహాసన్ గారి రిమేషన్, రాధిక గారి రిమేషన్ తప్పితే చాలా చిన్న చిన్న ఆర్టిస్టులతో, చిన్న చిన్న ఎలిమెంట్స్ తో ఇట్ అయిపోయినాయి ఉన్నాయి. కాదని అనుకోలేదండి, అదే అండి. మరి భరించాలి ఇప్పుడు నిర్మాతలు కొన్ని కొన్ని వాటికి, అంటే ఇదివరకు అయితే గనక అట్లా ఇచ్చేవాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు. ఇప్పుడు ఈ హామీ ఇవ్వబట్టి కదా ఆ వివాదం వచ్చింది, దానికి రాజకీయం లింక్ అయి ఉంటుంది అనుకుంటున్నారా? రాజకీయానికి దీనికి లింక్ అని నేను అనుకోవట్లేదు కానండి. కానీ ఇక్కడ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక వాతావరణంలో సినిమా ఇండస్ట్రీ నలిగిపోతుంది. నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా. మరి తెలుగు రాష్ట్రాల్లో ఇంకో రాష్ట్రమైనటువంటి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అంటే విడిపోతే విడిపోవచ్చు కానీ మనకి 2 కళ్ళు లాంటివి అండి, సినిమా పరిశ్రమకి ప్రత్యేకించి 2 కళ్ళు లాంటివి. ఒక కన్నులో ఒక కన్ను ప్రశాంతంగా చూడగలుగుతుంది, ఒక కన్ను ప్రశాంతంగా ఉండగలుగుతుంది, ఇంకొక కన్ను ఉక్రోషంతో రేజ్ అయిపోతుంది, రక్తం మరిగిపోయే కళ్ళు అదొక ఉగ్ర రూపం చేస్తున్నారు వాళ్ళకి నచ్చకపోతే.